వింటూ నేర్చుకోవడం అనేటువంటిది మామూలుగా అది ఒక ఎత్తు, అలా కాకుండా చేయడం ద్వారా బై డూయింగ్ బై లెర్నింగ్ అనేటువంటిది చాలా ఎక్సలెంట్ ప్రాసెస్. ఇది వాళ్ళు ఏంటంటే సహజసిద్ధంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళే అన్నీ కండక్ట్ చేసుకుని చక్కగా వాళ్ళు అన్నీ చేసి చక్కగా వాళ్ళు తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుంది నాలెడ్జ్ దానివల్ల. మరి మధ్యలో మానిటరింగ్ టీమ్గా మరి జన్యా ఫౌండేషన్ మానిటర్స్ కూడా వచ్చి చక్కగా వాళ్ళు మింగిల్ అయ్యి స్టూడెంట్స్తో కూర్చుని వాళ్ళు కూడా చేయించడము అది కూడా చాలా ప్లస్ పాయింట్, మాకు చాలా ఉపయోగపడింది. తెచ్చినటువంటి మెటీరియల్స్తో మేము చాలా మేము అంటే స్టూడెంట్స్ చెప్పడం కాకుండా మేము కూడా చాలా ఎంతో నేర్చుకోవడం జరిగింది. కష్టపడి స్టూడెంట్స్ నేర్చుకోవడం కాకుండా ఇష్టపడి చక్కగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని చక్కగా చాలా అభివృద్ధి సాధించడం యూస్ఫుల్గా ఉంది మెటీరియల్. మరి రిఫ్లెక్షన్స్ ఆఫ్ లాస్ అయితేనేవండి, తర్వాత అలాగే ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇమేజెస్, అంతేకాకుండా వాళ్ళు సప్లై చేసినటువంటి లంగ్స్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మెటీరియల్ కూడా మాకు చాలా యూస్ఫుల్ ఉంది. అప్ టు 6 to 10 క్లాస్ వరకు కూడా మేము డీల్ చెప్పడానికి చాలా ఎఫెక్టివ్గా చెప్పడానికి అది కూడా మాకు చాలా చాలా యూస్ఫుల్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.